మనిషి జీవించడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలలో అత్యంత ప్రధానమైనది నీరు. మనిషికి నీరు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మోతాదుకు మించి నీరు తాగితే అనర్ధాలు తప్పవు. ఆరోగ్యకరమైన జీవనానికి నీరు ఎంతో అవసరం. ఆ అలవాటు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ అవసరానికి మించి నీరు తీసుకుంటే మాత్రం ప్రమాదం తప్పదు. సాధారణంగా అంతా తమ శరీరపు బరువు తగ్గించుకోవడానికి మెరిసే చర్మం కోసం ఎక్కువగా నీరు తీసుకుంటారు. కానీ ఎక్సెస్ హైడ్రేషన్ వల్ల నష్టమే తప్ప లాభం లేదట. ఇంతకీ ఎక్సెస్ హైడ్రేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ నీరు తాగటం వల్ల శరీరం నీటి మత్తుకు లోనవుతుంది. ఇది శరీరంలోని ఉప్పు ఇతర ఎలక్ట్రోలైట్ల స్థాయిని పలచన చేస్తుంది. దాంతో శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. సోడియం స్థాయి తగ్గినప్పుడు ఉండే స్థితిని హైపోనాట్రెమియా అంటారు. దీనివల్ల శరీరంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. మూత్రపిండాలు బలహీనమవుతాయి. సాధారణంగా మైకం, వికారం, తలనొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. ఎక్కువగా నీరు తాగటం ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్లు పలచనవుతాయి. శరీరంలో సోడియం శాతం తగ్గుతుంది. ఇది బలహీనత, మూర్ఛ, మైకాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది బరువు పెరగడానికి కూడా కారణమవుతుందట. మరి హైడ్రేట్గా ఉంచడానికి ఎన్ని నీళ్లు తాగాలి? రోజు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగటం మంచిదని చెప్తున్నారు పరిశోధకులు. వేసవి రోజులలో ఈ పరిమాణం 10 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. శరీరంలోకి తీసుకునే సరైన నీటి పరిమాణం మనిషి శరీర పరిమాణం జీవక్రియలపై చక్కటి ప్రభావం చూపిస్తుంది. అయితే ఇక్కడే మనం తాగేనీటిని లెక్కించడం మొదలు పెట్టాలి. దాహం లేనప్పుడు నీరు తాగకుండా చూసుకోవాలి. తక్కువ వ్యవధిలో నీరు తాగాల్సి వస్తే అది మీకు ఇష్టం లేదనిపిస్తే అక్కడే ఆపేయాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యకరమైన రీతిలో హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. ఎక్కువ నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలేమీ లేకపోయినా నష్టాలు మాత్రం అపారంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎక్సెస్ హైడ్రేషన్ కారణంగా శరీరంలోని కణాలు వాచిపోతాయి. శరీరంలో సోడియం తగ్గినప్పుడు నీరు ఓస్మోసిస్ ప్రక్రియ ద్వారా కణంలోకి ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే కణాలు వాపుకు లోనవుతాయి. దీనివల్ల కణజాలం, అవయవాలు, మెదడుకు కూడా తీవ్ర నష్టం కలగవచ్చు. పైగా ఎక్కువ నీరు తాగటం వల్ల తీవ్రమైన విరోచనాలు, చెమటలు పడతాయి. ఇది హైపోకలేమియా లేదా పొటాషియం అయాన్ల లోపం వల్ల వస్తుంది. అవసరానికి మించి నీరు తాగినప్పుడు సెల్యులార్ పొటాషియం అయాన్ల మధ్య సమతుల్యత చెదిరిపోతుంది. శరీరం అంతటికి రక్త ప్రసరణ జరిగేలా గుండె పనిచేస్తుంది. కానీ ఎక్కువ నీరు తాగినప్పుడు శరీరంలో రక్తపు శాతం కూడా పెరిగిపోతుంది. అందువల్ల రక్త కణాలు, రక్తనాళాలు గుండెపై అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల డయాలసిస్ చేయించుకునే వారిలో గుండె ఒక్కొక్కసారి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కొన్నిసార్లు మూర్ఛకు కూడా దారితీయవచ్చు. సాధారణంగా నీటిని క్రిములు లేకుండా ఫిల్టర్ చేసే క్రమంలో ఫిల్టర్ బ్లడ్స్లో క్లోరిన్ అనే రసాయనం కలుపుతారు. అయితే క్లోరిన్ అధికంగా ఉండటం వల్ల మూత్రాశయం, పెద్దపేగుకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నీరు ఎక్కువగా తాగితే మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. నీరు ఎక్కువగా తాగటం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయి తగ్గి ఒక్కోసారి మరణానికి కూడా దారితీయొచ్చు. అందుకే మన ఒంటికి నీరు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువగా తాగినా ఉపయోగం ఉండదు అని గ్రహించాలి. ఇక రాత్రంతా కదలకుండా నిద్రపోయి ఉంటాం కాబట్టి ఉదయం లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తప్పనిసరిగా తాగాలి. మిగతా 2 లీటర్లు రోజు మొత్తంలో ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు. అంతేకాని 5 లీటర్ల నీళ్లు తాగినంత మాత్రాన శరీరానికి ఎటువంటి ప్రత్యేక ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి. ఇది వేసవి కాలం. ఎండలు తీవ్రమవుతూ ఉండటంతో కాసేపైనా ఎక్కడా నిలకడగా ఉండలేం. సూర్యుడు వీరప్రతాపంతో శరీరంలోని నీటిని అమాంతం తాగేస్తూ ఉంటాడు. దాహంతో శరీరం నీటిని కోరుకుంటుంది. మీరు జాగింగ్కు వెళ్ళినా లేదా జిమ్లో వర్కౌట్ చేసినా ఎక్కువగా దాహం వేస్తుంది. జనరల్గా సాధారణ సమయాల్లో కంటే వేసవిలోనే నీటిని ఎక్కువగా తీసుకుంటాం. బాడీ డీహైడ్రేట్ కాకుండా తగినంత నీటిని శరీరానికి అందించాలి. అయితే వర్కౌట్లేవీ చేయకుండానే ఉత్తినే పదే పదే నీటిని తాగాలనిపిస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త పడండి. కొంతమంది శరీరంలో ఉండే పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు నీటిని ఎక్కువగా తీసుకుంటారు. అధిక దాహం అనేది కొన్నిసార్లు మెడికేషన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ కూడా కావచ్చు. లిథియం లాంటి కొన్ని యాంటీసైకోటిక్స్
మూత్ర విసర్జన తో సహా కొన్ని రకాల మందులు దుష్ప్రభావం కావచ్చు మీ మెడిసిన్ మీ దాహానికి కారణమవుతుందని మీరు అనుకుంటే మీ డాక్టర్ ని కలిసి ప్రిస్క్రిప్షన్ మార్చడం ద్వారా ఇతర మందులు తీసుకోవచ్చు లేదా మీ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు సాధారణ పనులు చేయడానికి కూడా మీ శరీరానికి తగిన నీరు లేకపోతే ఆ లక్షణాలే డిహైడ్రేషన్ అంటాం దాహం దీని ప్రధాన లక్షణం ఎక్కువగా వ్యాయామం విరేచనాలు వాంతులు వికారం చెమటలు పట్టడం లాంటివి దీనికి కారణం కావచ్చు దీనిని అధిగమించేందుకు డాక్టర్ సలహా మేరకు కొంచెం కొంచెంగా దాహం తీర్చుకోవచ్చు అంతే కానీ బాటిల్స్ లాగిన్ చేయడం మాత్రం ప్రమాదకరమని చెబుతున్నారు పరిశోధకులు